ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 1వ శనివారము. నా ప్రజలను పరిపాలించినని దేవుడు ముందుగా ఎరిగించిన వాడు ఇతడే. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, మరియు 17వ వచనము నుండి 19వ వచనం వరకు, మరియు 10వ అధ్యాయము 1వ వచనము. కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. అతడు భాగ్యవంతుడు. కీషు కుమారుడు సౌలు. సౌలు పడచువాడు, చక్కనివాడు. ఇజ్రాయేలీయులలో అతని కంటే అందమైనవాడు లేడు. ఇతరులు అతని భుజముల వరకైనను రారు. ఒక దినము కీషు గాడిదలు తప్పిపోయెను. కనుక అతడు కుమారుని పిలిచి, నాయన, సేవకుని వెంటబెట్టుకొని పోయి గాడిదలను వెతికిరమ్ము అని చెప్పెను. వారు ప్రయాణమైపోయి ఎఫ్రాయిము కొండ సీమలు దాటిరి. ఎలీషా పొలములు గాలించిరి, కాని గాడిదలు కనిపింపలేదు. షాలీము బెన్యామీను పొలిమేరలు దాటినను వాని జాడ తెలియరాలేదు. సౌలు సమూవేలునకు ఎదురుపడగానే ప్రభువు అతనితో, నా ప్రజలను పరిపాలించుచున్నానని నేను ముందుగా నీకెరిగించిన వాడు ఇతడే అని పలికెను. సౌలు పురద్వారము చెంద సమూవేలును సమీపించి, అయ్యా, దీర్ఘదర్శి ఇల్లెక్కడా అని అడిగెను. సమూవేలు సౌలుతో, దీర్ఘదర్శిని నేనే, నాకంటే ముందుగా పోయి ఉన్నత స్థలమును చేరుకొనుము. నేడు నీవు నాతో భుజింపవలెను, రేపు నిన్ను సాగనంపెదను. నీవు వెళ్ళునప్పుడు నీ మదిలోని సంశయము కూడా తీర్చెదను. అంతటా సమూవేలు తైలపు బుడ్డి పుచ్చుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పెట్టుకొనెను. అతనితో, యావే తన ప్రజలకు నిన్ను నాయకునిగా అభిషేకించెను. నీవు ప్రభువు ప్రజను పరిపాలించి చుట్టుపట్లనున్న శత్రువుల నుండి వారిని కాపాడవలెను. ప్రభువు తన జనమునకు నిన్ను నాయకునిగా నియమించననుటకు గుర్తులివే అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు మరల గలిలియ సరస్సు తీరమునకు వెళ్ళెను. జనసమూహము అంతయు అచ్చటికి చేరెను. యేసు వారికి బోధింప ఆరంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చుండియున్న అల్ఫాయి కుమారుడగు లేవి అను వానిని చూచి, నన్ను అనుసరింపుము అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. అనంతరము యేసు అతని ఇంట భోజనమునకు కూర్చొనియుండగా సుంకరులను పాపులను అనేకులు ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తియందు కూర్చొనియుండిరి. ఏలయనా అనేకులు ఆయనను వెంబడించుచుండిరి. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను పాపులను పిలువవచ్చి తిని కాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.